ఓకే తుఫాను తాకిడికి దక్షిణాది తల్లడిల్లిపోతోంది. తమిళనాడు, కేరళతో పాటు లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. ఓకే తుఫాను బీభత్సానికి కన్యాకుమారి, తిరునల్వేలి, నాగర్కోయిల్, త్రివేంద్రం ప్రాంతాల జనం వణికిపోతున్నారు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి పలు ప్రాంతాలు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు 10 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. తుఫాను బాధితులను రక్షించేందుకు 10 మంది ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నిర్ణయం మేరకు సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. వాయుగుండం తుఫానుగా మారడంతో భారీ వర్షాలు తమిళనాడు, కేరళ, లక్షద్వీపుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 12 మంది మృతి చెందగా మరో 30 మంది మత్స్యకారులు గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నారు. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. మరో 24 గంటల పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, లక్షద్వీపుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే కేరళలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. తిరునల్వేలి పాపనాశనంలో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు చెన్నై, కన్యాకుమారి సహా పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. తమిళనాడులోని పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కన్యాకుమారి నుంచి బయలుదేరే అన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు. 9 రైళ్లను దారి మళ్లించారు. తిరునల్వేలి, తుత్తుకుడి, కన్యాకుమారిలో 5 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరో 24 గంటల వరకు విద్యుత్ అంతరాయం తప్పదని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తమిళనాడును ఓకే తుఫాన్ అస్తవ్యస్తంగా మారుస్తోంది. ఇప్పటికే తమిళనాడు దాదాపుగా నీళ్లలో నానుతోంది. మరోవైపు మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఎటువంటి పరిస్థితి ఉంది, ఇంకా ఎంతకాలం ఈ వర్ష బీభత్సం కొనసాగుతుంది? మా ప్రతినిధి మురళి పూర్తి సమాచారం అందిస్తారు. మురళి, తమిళనాడుకు మరొకసారి డిసెంబర్ నెలలో ప్రతిసారి కూడా ఇట్లాంటి విపత్తులు వచ్చినటువంటి ఒక సెంటిమెంట్ గా అందరూ కూడా భావిస్తూ భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంటే, ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితి కన్యాకుమారి మీదుగా వచ్చినటువంటి ఈ తుఫాను ప్రభావంతో అతలాకుతలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రాత్రి వరకు కూడా ఈదురుగాలితో కూడినటువంటి వర్షం కురవడంతో ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా నేలకూలినటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కూడా
దెబ్బతింది. విద్యుత్ సరఫరా పూర్తిగా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడులోని కన్యాకుమారితో పాటు దక్షిణ కేరళ వైపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు త్రివేంద్రం పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు శబరిమలై భక్తులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. నడిచి వెళ్లేటువంటి భక్తులకు కూడా ఆంక్షలతో కూడినటువంటి అనుమతి ఇస్తున్నప్పటికీ వెళ్ళడానికి భక్తులు భయపడుతున్నారు. అలా ముందుకు వెళ్ళడానికి లేకుండా అలా శబరిమల యాత్ర దర్శనం లేకుండా వెనక్కి కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే తిరువన్నామలై ఈ ప్రాంతంలో పూర్తిగా కూడా రవాణా వ్యవస్థ స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కన్యాకుమారి విపత్తుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర సీఎంతో సంప్రదింపులు చేస్తోంది. మొత్తం అవసరమైనటువంటి అన్ని విధాల సహకారం అందిస్తామని చెప్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా తమిళనాడు ప్రభుత్వం నిన్నటి నుంచి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసే పనులతో పాటు ఇప్పటి వరకు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరినీ సహాయక చర్యల కోసం 4 ఐఏఎస్ అధికారులను ప్రత్యేక కమిటీగా నియమించింది. వారందరూ కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా జాలర్లను చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ సముద్రంలో వేటకి చేపల వేటకు వెళ్ళినటువంటి జాలర్లందరినీ కూడా రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు కూడా 50 వరకు కూడా జాలర్లను సముద్రం నుంచి ఈ పడవల్లో నుంచి నేవీ సిబ్బంది అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి 300 వరకు కూడా సముద్రంలోనే చేపల వేటకు వెళ్లే వారు చిక్కుకున్నారు. వారందరినీ కూడా బయటకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేవీ ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా ఈ సహాయక చర్యలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా హెచ్చరించి అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహకలో ఉన్నటువంటి చాలా గ్రామాలన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆలయాల్లోకి అలాగే పెద్ద పెద్ద భవంతుల్లో కూడా నీరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కన్యాకుమారిలో మొదటి అంతస్తు వరకు కూడా చాలా లోతట్టు ప్రాంతాల్లో మురళి బ్రేకా. శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు విలవిల్లాడిపోతున్నారు. తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉండడంతో భక్తులు అడవి మార్గం నుంచి ప్రయాణించొద్దని ట్రావెన్కోర్ బోర్డు ప్రకటించింది. ముఖ్యంగా ఎరుమేలి పంబ సదరం పులిమేడు మార్గాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని టీడీబీ పేర్కొంది. సన్నిధానం చుట్టూ ఉన్న 8 కిలోమీటర్ల పరిధిలో పెనుగాలులు వీస్తున్నాయని, అలాగే వర్షం కూడా కురుస్తోందని అధికారులు తెలిపారు. భక్తులు తుఫాను ప్రభావం తగ్గే వరకు రక్షణ ప్రాంతాల్లోనే ఉండాలని కోరుతున్నారు అధికారులు. ఇక ఎరుమేలి కరిమలం సన్నిధానం మార్గం అత్యంత ప్రమాదకరంగా ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ మార్గంలో గాలుల ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకూలిపోయాయని చెప్తున్నారు. పంబ దగ్గరున్న త్రివేణి పార్కింగ్ ప్రాంతం మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. ఇక్కడ పార్కింగ్లో ఉన్న వాహనాలు సైతం నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. ప్రస్తుతం శబరిమలకు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు అధికారులు. శబరిమల ప్రాంతంలోని నదులు నీటి ప్రవాహాలకు, విద్యుత్ స్తంభాలకు, చెట్లకు భక్తులు దూరంగా ఉండాలని కోరుతున్నారు.